దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త, మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ రాణి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. క్రోధినామ సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి కాబట్టి ఆ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియజేయండి. ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే, ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది? ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇవి కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం. రెండోది వచ్చేటప్పటికీ ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది. అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి, అంతర్దశలు నడుస్తున్నాయి, అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది. చాలామంది వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి, అంతర్దశలు ఏంటి అన్నవి చూసుకుంటూ పెడతారు. అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం కలిపి చూసుకోవాలి. కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే, నామనక్షత్రాలు బట్టి కానీ, అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు, చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామనక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందాం అనుకుంటారు. ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా. అలా కాకుండా కేవలం ఈ గోచార రీత్యా ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు. చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి. అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నవి చూసి కంగారు పడి, అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచను లేకపోతే అష్టంశను అలా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గోచార రీత్యా ఫలితాలను బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం. ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించక్కర్లా, ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదే కాదు ప్రధానం, వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి, అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట ఈ సంవత్సరం ఉగాది నుంచి మనకి మే 1 దాకా కూడా ఈ గురు భగవానుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి సంవత్సరాంతం వరకు, అంటే మే 1 నుంచి సంవత్సరం చివరి దాకా మనకి ఆయన వృషభరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఇదే కాకుండా శని భగవానుడిని తీసుకున్నట్లయితే వారు మనకి సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం చివరి దాకా కూడా ఈ యొక్క శని భగవానుడు మనకి కుంభంలో స్వక్షేత్రంలో ఉండడం జరుగుతుంది సంవత్సరం అంతా అన్ని రాశులు వాళ్ళకు కూడా. అయితే దాంతోపాటుగా ఇక రాహుకేతువులు రెండు కూడా సంవత్సరం ప్రారంభం నుంచి ఇది కూడా సంవత్సరం చివరి దాకా, ఇది రాహు వచ్చి మీనరాశిలోను, కేతు వచ్చి కన్యారాశిలోను ఉండడం జరుగుతుంది. ఇక మధ్యలో వక్రాలు ఇవి ఉన్నప్పటికీ కూడా ఈ 4 ప్రధానమైన గ్రహాలు బట్టి మనం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి ఏమైనా ప్రత్యేక పరిహారాలు ఎవరికన్నా ఉన్నాయా, అంటే ప్రత్యేక పరిహారాలు అంటే ఏం లేదు, శ్లోకాలు పఠించడం ఏదైనా ఉన్నాయా అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా నువ్వు మేషరాశి గురించి అడిగావు. ఈ మేషరాశి గురించి తెలుసుకునేటప్పుడు ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు తెలుసుకోబోతున్నాం. ఆదాయం వీళ్ళకి 8 అయింది, వ్యయం 14 అయింది, రాజపూజ్యం 4 అయింది, అవమానం 3 అయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది, రాజపూజ్యం అనేది బాగానే ఉంది. అయితే వీటిని మనం ఇది కూడా మనం కొంత సెట్ చేసుకోవచ్చు. అంటే ఏ రకంగా, ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది కాబట్టి ఎక్కువ శాతం అనవసర వ్యయాలకు వెళ్ళిపోకుండా వీలైనంతవరకు ఆ వ్యయాన్ని సద్వినియోగపరచుకోవడానికి స్థలాల రూపంలోనో లేకపోతే ఏదన్నా గృహాల రూపంలోనో కొనుక్కోవడానికి, అవి కొనుక్కునేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా, అంటే దానికి సంబంధించి మనం ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక శ్లోకాన్ని, అలాగే ఎవరన్నా ఇది కొనుక్కోవాలనుకుంటారు ఏదైనా స్థలాలు, దాంట్లో కూడా మోసాలకి చిరాకులకి లోను కాకుండా ఉండడానికి వరాహయ ధరణుద్ధార గాయత్రి విక్రమాయ మహానే శ్లోకాన్ని పఠించుకుని, అంటే ఒకసారి కాదు దానికి సిస్టమేటిక్గా ప్రతిరోజు ఉదయం 5 to 6 మధ్య ఎప్పుడో అలా చేసుకొని ముందుకు గడక వెళ్ళినట్లయితే తప్పనిసరిగా నష్టపోకుండా ఆర్థిక ప్రయోజనాలతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి, ధనం సద్వినియోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం గురుడు ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే దాకా మనం చెప్పుకున్నాం కదా ఈ యొక్క మేషరాశిలో ఉండడం, ఇది తక్కువ సమయమే ఉంటుంది. అయినప్పటికీ కొంత దానికి సంబంధించిన ఫలితాలు కనుక మనం చూసినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది, గౌరవం పెరుగుతుంది,
అందరిలో వీళ్ళు పడ్డ శ్రమకి ప్రతిఫలం ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా వీళ్ళకి గౌరవించి వీళ్ళ మాటకి విలువిచ్చినట్టుగా ఉండే సమయంగా భావించవచ్చు. అయితే దాంతోపాటుగా సంతానం అభివృద్ధి చెందడం జరుగుతుంది. సంతానంతో పాటుగా ఆలోచనలు బాగుంటాయి. సామాజిక సంబంధాల విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్న మిశ్రమ ఫలితాలు ఉంటాయని భావన చేయొచ్చు. అయితే తండ్రికి సంబంధించిన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలత సిద్ధిస్తుంది. ఎప్పుడు ఇది? మీ ఒకటి దాకా. కానీ అక్కడి నుంచి సంవత్సరాంతం వరకు ఈ సంవత్సర కాలంలో వీళ్ళకి గురుడు వృషభ రాశిలో ద్వితీయ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. అది కూడా శత్రుక్షేత్రంలో ప్రవేశించడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం. అంటే అది ఎలా ఉంటుందంటే, యథార్థవాది బంధు విరోధి అన్న చందాన ఉన్నది ఉన్నట్లు సత్యాలు మాట్లాడడం వల్ల వీళ్ళని ఇతరులు కొంత వీళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశాలు లాంటివి ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఎప్పుడైతే షష్ఠ స్థానాన్ని కూడా గురుడు దర్శిస్తాడో దానివల్ల వీళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క శత్రువులు అనేవాళ్ళు పెరిగినా కూడా వాళ్ళని అధిగమించే ప్రయత్నాలు, కృషిశీలత పెంచుకుంటూ వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలకి వీళ్లల్లో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకెడతారు. అంటే ఆ యొక్క దాన్ని ఎదుర్కొనేట్టుగా. అలాగే ఆరోగ్యం కూడా ఇంతకు ముందు కంటే బాగుంటుంది. తర్వాత వీళ్ళకి వృత్తి స్థానంలో, ఎందుకంటే గురుడి యొక్క దృష్టి దశమ స్థానంలో నీచ స్థానం మీద పడుతుంది కాబట్టి వృత్తిలో వీళ్ళ యొక్క స్వార్థం అనేది లేకుండా ఉండడం చాలా అవసరం. అంటే స్వార్థంగా వీళ్ళల్లో ఉండడం ఇతరులు కనుక గ్రహించినట్లయితే దానివల్ల గౌరవం అనేది తగ్గుతుంది. కాబట్టి స్వార్థరహితంగా ఆలోచించవలసిన అవసరం అయితే ఖచ్చితంగా వీళ్ళకుంది వృత్తికి సంబంధించిన విషయాల్లో. ఇక దాంతోపాటుగా శని భగవానుడు వీళ్ళకి లాభస్థానంలో ఉండడం జరుగుతుంది సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడాను. అది శని భగవానుడు స్వక్షేత్రం అయింది. స్వక్షేత్రం అవడం వల్ల రావాల్సిన లాభాలు అనేవి వీళ్ళు పొందుతారు, కానీ అది ఆలస్యం మీద ఏర్పడుతుంది. అది కూడా ఆశించేది ఎక్కువ సిద్ధించేది తక్కువలా ఉంటుంది. అంటే శ్రమ ఎక్కువ ఫలితం తక్కువలా కూడా అనుకోవచ్చు. రెండవది దానివల్ల కొంత మానసిక చికాకులు అనేవి కూడా ఉంటాయి. అంటే ఆశించింది కొంత డిలే అవ్వడం వల్ల, అంటే ఆటంకాల వల్ల. అంతేకాకుండా వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే కొంత బద్ధకం అనేది వదిలేయాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, పనులలో ఆలస్యాలు ఆటంకాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇంతవరకు దాని విషయంలో దృష్టి పెట్టాలి. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి వాళ్ళకి ఆలోచనలు కలవడంలో కొంత తేడాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు సంతానంతో వీళ్ళకి ఏ రకమైన విభేదాలు రాకుండా సంతానంతో బాగుండడానికి ప్రతిరోజు పెరుగును కూడా దేవాలయంలో దానం ఇవ్వడం కొన్ని రోజుల పాటు, అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అభిషేకం జరిగే సమయంలో. అలాగే వీళ్ళకి ఆరోగ్యం మీద శ్రద్ధ మాత్రం కావాలి. వ్యాయామ ప్రాణాయామాలు అనేవి ఖచ్చితంగా చేయాలి. ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆరోగ్యం కూడా వీళ్ళకి తప్పనిసరిగా ఇంకా బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు రాహుకేతువులు రెండు కూడా సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా వీళ్ళకి ఏ స్థానంలోనూ షష్ఠ స్థానంలోనూ ఉండడం జరుగుతుంది. అంటే అనవసరమైన వ్యయాలు అనేవి అధికంగా ఉంటాయి. అనుకోని వ్యక్తుల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. అంటే మిత్రులు కొందరు వీళ్ళకి సక్రమంగా వీళ్ళకి సెట్ కాని వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వైరాగ్య ధోరణి పోటీల మీద, అంటే పోటీలు అంటే ఇష్టం లేకపోవడం, వైరాగ్యంగా ఉండడం, దీర్ఘకాలికంగా అనారోగ్యాల్లాగా, లేకపోతే దానివల్ల వీళ్ళకి కొంచెం రోగ నిరోధక శక్తి తగ్గడం అనేది, దేని మీద ఆసక్తి లేకపోవడం, ఇతరులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళని క్షమించే మంచి గుణంలా, అంటే ఇంకా దాని బాధ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దాంట్లో మనం చూస్తాం. అయితే ఇది మాత్రమే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి నువ్వు అడిగినట్టుగా ప్రత్యేకమైన పరిహారం మీద పరిహారం అది చాలా అవసరం. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం వినడం అనేది చేయడం చాలా మంచిది. అది చేయడం వల్ల, వినడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆరోగ్యంగాను ఆర్థిక పరంగాను విజయ అవకాశాలు ఇవన్నీ కూడా వీళ్ళకి బాగుంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఇది వినటం మొదలుపెట్టినట్లయితే వీళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడికి వీళ్ళు చక్కగా నమస్కారం పెట్టుకొని ఇవన్నీ కూడా బాగుంటాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.